రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎల్పి భోజన నెట్టు పార్టీలో కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరి వాళ్ళు అదేవిధంగా మహిళలు బిఎల్పి పార్టీలో చేరడం అనేది జరిగినది. భోజన లెఫ్ట్ పార్టీ కామారెడ్డి జిల్లాలో చేసినటువంటి పోరాటాలకు ప్రజా సమస్యల మీద రాజులేని పోరాటం చేసినటువంటి పోరాటాలకు ఆకర్షితులయ్యి భోజన లెఫ్ట్ పార్టీలో చేరడం అనేది జరిగినది. భోజన లెఫ్ట్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ఉన్నటువంటి 93% ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ బహుజనులందరినీ కూడా ఐక్యం చేసి భారతదేశంలో బహుజన రాజ్యాన్ని తీసుకురావాలనే ఒక ప్రగాఢమైనటువంటి లక్ష్యంతో బిఎల్పి పార్టీ బిఎల్ఎఫ్ అనేది పనిచేస్తున్నది. కాబట్టి ఈ భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి కుల వ్యవస్థ భారతదేశంలో ఉన్నది. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ నిర్మూలన చెందినాడే భారతదేశంలో బహుజన రాజ్యము రావడానికి అవకాశం ఉన్నది. కులము వర్గము అనేది కలగలిసి పెడవేసుకొని ఉన్నది. కాబట్టి బిఎల్పి పార్టీ కుల వర్గ సమాజాన్ని నిర్మించడం కోసం పనిచేసినటువంటి భాగంగా ఇవాళ బిఎల్పి పార్టీలో మైనార్టీ సోదరులు కానీ మైనార్టీ సోదరి మండలు కానీ మహిళలు కానీ చేరడం అనేది జరిగినది. వాళ్ళని అభినందిస్తున్నాం. భవిష్యత్తులో అనేక మంది కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలు కానీ బహుజనులందరూ కూడా బహుజన రాజ్యం కావాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పూణే సావిత్రిబాయి పూణే నారాయణ మెగాజీ మరి అదేవిధంగా కాలం మార్క్స్ ఇచ్చినటువంటి సిద్ధాంతాలకు ఆదర్శంగా ముందుకు రావాలని కోరుతూ జై భీం రాష్ట్రంతో ముగిస్తున్నాం.